ఆరాధన చేస్తూ ఉన్నారు అందరికీ నేను ఉదాహరణగా ఉండవు కనుక ఈ టీవీలో వచ్చేదాన్ని చూస్తూ ఆ కార్యక్రమాన్ని పోనీ హనుమన్ జయంతి రోజు వెళ్ళలేను స్వామి ఇదేదో వ్యాధి మమ్మల్ని బాగా బాధిస్తుంది అని ముందుగా ఏ దేవతార్చన చేసుకోలేమనేటువంటి ఒక బాధ ప్రతి వాళ్ళ మనస్సులో ఉంది కనుక ఈ రోజున మాస శివరాత్రి నెల రోజులు ఇంట్లో ఆరాధన చేసుకుంటే దేవాలయానికి వెళితే ఎంత పుణ్యమో అంత పుణ్యం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక సద్భావన చేత స్థానిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకుంటున్నాం మరి కేవలం ఒక మన కుటుంబం బాగుంటేనే సరిపోదు మరి లోకమంతా సుభిక్షంగా ఉండాలంటే కేవలం ఒక మన జిల్లాలోనో మన ఊర్లోనో మన ఇంట్లోనో అందరూ బాగుండడం కంటే అంతా బాగుంటే బాగుంటుంది అని చెప్పి సాక్షాత్తు ఆదిశంకరే ఎక్కడైతే లోక కళ్యాణం కోసం ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరికీ ఒక సంకల్పాన్ని చెప్పమని ఆదేశించినారు కనుక మన కుటుంబంతో పాటు సర్వత్రా యోగక్షేమం ఉండాలని మన మనసులో భగవంతుని ఒక్కసారి ప్రార్థన చేసి మన మనసులో ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆయా కోరికలు భగవంతుడు తీర్చాలి అని ఒకసారి ప్రార్థన చేసి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఒక పూజ దాదాపుగా అందరూ ఇళ్లలో చేసుకునే పూజనే కనుక అందరికీ అలవాటుగా ఉంటుంది అయినను కొద్దిగా మనం నిదానంగానే చేసుకుందాం ఈ సంకల్పాన్ని ఒకసారి అందరూ చెప్పండి అధూనాం అధూనాం సర్వత్ర సర్వత్ర జగతి జగతి ప్రసరతః ప్రసరతః జనానాం జనానాం ప్రాణ ప్రాణ అపాయకరస్య అపాయకరస్య కరోనో కరోనా నామకస్య నామకస్య రోగ రోగ విశేషస్య విశేషస్య నివారణ నివారణ సిద్ధ్యర్థం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః నమస్కారాన్ని చేసి మనం ఈ అభిషేకానికి ఏ ఏ పూజా ద్రవ్యాలైతే మన దగ్గర పెట్టుకొని ఉన్నామో ఆ పూజా ద్రవ్యాలపైన కలశంలో ఉండేటువంటి పుష్పాన్ని తీసుకొని ప్రోక్షణ నీళ్లను చల్లండి నమః నాద బ్రహ్మణే నమః ఆ గంటకి కొద్దిగా గంధాన్ని కుంకుమ రావాలి అని చెప్పేసి మనసులో నమస్కారాన్ని చేసుకొని ఒకసారి ఆ గంటను ఊపండి గంటా నాదాన్ని చేయండి ఘంటానాదం కుల్యాదు తర్వాత అందరూ నమస్కారం చేయండి ఇక్కడ శంఖు ఆరాధన జరుగుతుంది శంఖం చంద్రార్థ దైవత్యం మధ్యే వరహద
प्रणीपतं इष्टे प्रजापतिश्चे वा अग्रे गंगासर नलाई आ शंखलो नीलनु पोसुकोंडि शंखे उदकं पूरयित्वा आ नीलु पोसिन तर्वात शंखल्लो उंडि भैरवुडिकि नमस्कारान्नि चेयंडि Yeah.
సురమండితాలయ మంగళం భంగనాసుర ఖండాంగిత చండశూలక మంగళం మోదకార్చిత మంగళం సత్పాదదాయక మంగళం భాగవర్జిత బోధకారకనాదరూపక మంగళం పాపశమన మంగళం భవతాపనాశక మంగళం కోపరహితోపాసన ప్రియ రూప సుందర మంగళం శ్రీగజానన మంగళం తదేద గణపద ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాలని మనసును ఒకసారి వినాయకుడికి ప్రార్థన చేయండి. నితాంత కాంత కంత కాంత మంత కాంత కాత్మజం మచింద్య రూపమంత హీన మంతరాయ కృంతనం హురంతరే వసంతమేవ యోగినాం తమేతదంతమేవ తం విచింతయామి సంతతం ఉదాకరాత్తమోదకం సదా ూషణం వామే శక్తిధరం దేవం వాతారాయ నమో నమః స్థిరం దేవం సర్వ్యాయమేశ్వరే నమః అనుకున్నాం. ఇప్పుడు శివాయ నమః అనుకుంటూ స్వామికి ఉపచారాలను మనం చేస్తూ ఉంటాం. ఆరాహయామి అందులోకి సాక్షాత్తు కైలాసంలో ఉండేటువంటి ఒక శంకరుడు వచ్చినట్టుగా భావన చేసుకొని ఒక పుష్పాన్ని సమర్పించండి. ఆసనార్థే పుష్పం సమర్పగాని తర్వాత చెంచతో లేదా ఉద్ధరణితో నీళ్లను శంకరునికి చూపించి ప్లేట్ లో రోజు మూడు సార్లు పాదార విందయో పాద్యం సమర్పగానే నమస్కారం ఓం ఆదోష్ఠాదయో నమస్కారం పెరుగు పోసిన తర్వాత మళ్ళీ ఒక చెంచతో నీళ్ళు లేదా పంచామృతాపయామి ఘృతం మిమిక్షరే ఘృతమశ్రయో నిర్ఘృతే శ్రుతో ఘృతమవస్య ధామ అనుశ్వధమాపహమాదయస్తవాహృతం ఆజ్యేనశ్రపయామి పురస్నాం సమర్పయామి మధుస్సారం Bye.
అందులో ఒక పుష్పాన్ని వేసుకొని ఆ పుష్పం నేను Yeah.
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 రూపం చూపించిన తర్వాత సందర్శయామి చెంచతో నేను ఒకసారి చేస్తున్నా లోకంలో మనం కూడా ఉండడం కనుక ఆ స్వామికి అన్ని సమర్పిస్తున్నట్టు మనసులో భావన చేసుకోండి. తాంబూలం దొరకయామి మనసులో ఉండేటువంటి కోరిక మన కుటుంబానికి ఏం కావాలనో కోరుతూ లోకమంతా సుభిక్షంగా ఉండి ఏదైతే వ్యాధి మనను బాధిస్తూ ఉందో ఆ కరోనా వ్యాధిని అని అందరి నుంచి దూరంగా వెళ్ళి ఎవరికి ఎటువంటి ఇది బాధలు లేకుండా ఉండాలని మనసారా ఒకసారి స్వామిని ప్రార్థన చేసి చేతిలో ఉండేటువంటి పుష్పాక్షరాలు స్వామికి సమర్పించండి. మనకు ఆచారం సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఆశీర్వచనం తీసుకోవాలి. తీసుకోవాలంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్షతలను ఇచ్చి ఇక్కడ జరిగేటువంటి ఒక వేల మంత్రము ద్వారా సాక్షాత్తు ఇక్కడ ఉండే అర్చక స్వామి మనందరికీ ఆశీర్వచనం చేస్తున్నట్టు మనసులో భావన చేసుకుని మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ చేత ఆ అక్షతను మన శిరస్సు పైన వేయించుకుందాం అనేటువంటి సంకల్పం ఆలయంలో మన గురువు అయినటువంటి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ముఖత అందరం ఇక్కడ సరస్వతి అమ్మవారు వెలిసి ఉంది. ఆ సరస్వతి అమ్మవారి యొక్క వసంత పంచమి రోజున సామూహికంగా ఇంట్లో ఎట్లాగైతే కుంకుమార్చన చేసుకుని ఉన్నామో ఈనాడు ఇక్కడ వచ్చి అభిషేకం చేసేటువంటి అవకాశం మనకు లేదు. కనుక మన ఇళ్లలోనే సాక్షాత్తు శివుని యొక్క అభిషేకం మాస శివరాత్రిని పురస్కరించుకొని ఎందుకంటే మనకు ఉగాది ఈ కరోనా తోటి వచ్చింది కనుక ఏ దేవాలయంలో ఏ దేవుడి దర్శనము చేసుకోలేదు, ఏ ఆరాధన చేసుకోలేదు. అట్లాగే శ్రీరామనవమి కళ్యాణానికి వెళ్ళే వాళ్ళము వినలేదు.
అట్లాగే హనుమ జయంతి జరుపుకునే వాళ్ళం అది కూడా జరుపుకోకుండా విజయోత్సవాన్ని హనుమ విజయోత్సవాన్ని కూడా జరుపుకోకుండా ఎన్నో పండుగలను ఇంట్లోనే ఉన్నాం ఇంట్లోనే జరుపుకున్న కుటుంబం మందమే కనుక ఈనాడు అందరి ఇళ్లలో ఈ మొదటి నెలలో వచ్చినటువంటి మాస శివరాత్రి ఆనాడు సముద్ర మథనం చేసినప్పుడు ముందుగా వచ్చినటువంటి విషయాన్ని ప్రప్రథమంగా తీసుకున్న శివుడు ఈనాడు వచ్చినటువంటి ఈ కరోనా ఉండేటువంటి వ్యాధిని నిర్మూలన చేసి సమస్త ప్రజానికానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి ఎటువంటి ఏటి బాధలు లేకుండా ఈ శివుని ద్వారా ఎందుకంటే శివుడు ఎక్కడున్నాడు అంటే ప్రతి దేవుడికి ఏదో ఒక ఆకారం ఉంటుంది ఇది సగుణారూపం ఉంటుంది నిర్గుణారూపం ఉంటుంది కనుక ఈయన ఐదు ముఖాలు ఉంటాయి సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలని ఐదు ముఖాలు ఉంటాయి పరమశివుడికి ఎటువైపు పూజలు చేసినా స్వామికి సమర్పించినట్టే ఆ ఐదు ముఖాల ద్వారా ప్రపంచాన్ని అంతా చూస్తూ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడని శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎట్లా అయితే ఉంటుందో ఎందుకలా అందు లేడని సందేహం వారు చక్రి అన్నట్టుగా పరమశివుడు కూడా ఎక్కడ ఉన్నాడంటే ఆపాదాన అవస్థాంత భువన బ్రహ్మాండమావిస్ఫురతు ఎక్కడ ఉన్నామంటే మనం ఆ బ్రహ్మాండంలోనే సాక్షాత్తు శివునిలోనే మనం లీనమై ఉన్నాం అటువంటి శివునికే ఆ శివుని తత్వము ద్వారా అద్భుతమైన అభిషేకాన్ని మనం నిర్వహించుకున్నాం కనుక ఈ అభిషేకము ద్వారా సమస్త ప్రజానీకానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలి కేవలం మరి ఇక్కడ చేసుకున్న వాళ్ళనే కాకుండా మన ఇళ్లలో స్థిరంగా కూర్చుని ఆయా పూజా ద్రవ్యాలచి మంత్రాల ద్వారా వినిపించడానికి ఇక్కడ సమయాన్ని వెచ్చించినటువంటి ఒక మీడియా మిత్రులు ప్రతి వాళ్ళకందరికీ కూడా చూసిన వాళ్లకు చేసిన వాళ్లకు చూపించిన వాళ్ళకందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాల చేత ఎటువంటి బాధలు కష్టాలు లేకుండా ఆనందమైన జీవితం గడపాలని కోరుకుంటూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఎంతో శ్రమకు వచ్చి మరి ఈ ఆలయంలో ఇంతటి మహత్తర కార్యాన్ని నిర్వహించి మనందరికీ ఒక మంచి అవకాశాన్ని కల్పించిన సేవా సమితి వాళ్లకు కూడా వాళ్ళ సేవ నిజంగా కూడా అభినందనీయం వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నియమ నిబంధనలకు లోబడి వాళ్ళు కూడా ఇక్కడ కనిపించకుండా కేవలం ఒక అర్చకులను మాత్రమే ఇక్కడ పెట్టి అభిషేకం చేయడం నిజంగా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం కనుక సేవా సమితి వాళ్ళ ప్రతి అందరికీ చేసుకున్న వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ చేసిన వాళ్ళందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి యొక్క కటాక్షం చేత అపమృత్యు దోషాలన్నీ పోయి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ హర హర దుర్గా దుర్గా.